హలో గైస్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ మార్టిన్ మోటివేషన్ ఛానల్ గైస్. గైస్, ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి అగ్రోనమీ నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ లెక్కల్ని మీకు అందించబోతున్నాను. సో ఆ యొక్క ఇంపార్టెంట్ లెక్కల్ని మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను గైస్. ఓకే, మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో మన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గైస్. ఓకే, ఇప్పుడు మనం ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని నేర్చేసుకున్నాం గైస్. మనం ఫస్ట్ చూసుకుంటే మొక్కజొన్న 80x40 సెంటీమీటర్ల దూరంలో విత్తినచో చదరపు మీటర్లకు ఉండే మొక్కల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 80x40 సెంటీమీటర్ల దూరంలో విత్తించో చదరపు మీటర్కి ఉండే మొక్కల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు గైస్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మనకి ఎప్పుడైనా మనం మొక్కల్ని మీటర్లలో నడతాం కనుక, సో ఈ యొక్క సెంటీమీటర్లో ఇచ్చిన దాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనకి ప్రాబ్లం ఇస్తే ఇది సెంటీమీటర్లో ఉందా మీటర్లో ఉందా మనం చూసుకోవాలి. సో ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి మనం 80x40 సెంటీమీటర్లు మీటర్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ విధంగా మనం మీటర్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 80ని మీటర్లోకి మార్చాం, 80x100 వేసినట్టయితే 0.8 మీటర్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం రెండింటిని మీటర్లోకి మార్చాము. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనం చదరపు మీటర్కి అడిగారు కనుక మనం ఫస్ట్ చదరపు మీటర్కి డైరెక్ట్ మనం చేయలేం కనుక ముందు మనం ఎకరాకి తీసుకోవాలి. ఓకే, ఈ ఎకరాకి 4000 చదరపు మీటర్లు అనేది ఉంటుంది. మనం అడిగిన మాత్రం చదరపు మీటర్లు. సో మనం ఇప్పుడు ఎకరాకి 4000 చదరపు మీటర్లు కదా, సో ఎకరాకి ఎన్ని మొక్కలు వస్తాయి అనేది మనం తెలుసుకుంటే ఇప్పుడు మనం చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు అనేది మనం సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏంటో. ఇప్పుడు డైరెక్ట్ మనం ఫార్ములాకి వస్తే విస్తీర్ణ దూరం అని చెప్పుకోవచ్చు. సో విస్తీర్ణం అనేది మనం ఎకరాకి చూద్దాం అన్నాం కదా. సో ఎకరాకి 4000 చదరపు మీటర్లు కాబట్టి, సో 4000 చదరపు మీటర్లు బై విత్తే దూరం 0.8 మీటర్స్ ఇంటూ 0.4 మీటర్స్ ఇలా మార్చాం కదా. ఇంకా అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం 4000 చదరపు మీటర్లు బై అంటే దీన్ని మనం క్యాల్కులేట్ చేసినట్టయితే మనకి ఎలా వస్తుంది. సో ఇలా చూడండి, ఇలా 0.8 × 0.4 ఇంటూ చేసినట్టయితే 0.32 మీటర్స్ అనేది వస్తుంది. సో గైస్, ఈ రెండింటిని మనం డివైడ్ చేసి చేసినట్లయితే మనకి 12500 మొక్కలు అనేవి వస్తాయి. ఓకేనా, 12500 మొక్కలు అనేవి వస్తాయి. సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎకరాకి 12500 మొక్కలు వచ్చాయి కదా. సో ఎకరాకి ఎన్ని చదరపు మీటర్లు మనం చెప్పుకున్నాం, 4000 చదరపు మీటర్లు. సో ఎకరాకి 12500 మొక్కలు వచ్చాయి. సో ఇప్పుడు మనకి చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు కావాలి చూద్దాము. చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు కావాలంటే ఇప్పుడు 12500 మొక్కలు అనేది 400 చదరపు మీటర్లు కదా. సో ఒక్క చదరపు మీటర్కి ఎంత అనేది చూసుకుంటే 12500 బై 4000 కనుక మనం డివైడెడ్ బై వేసినట్లయితే ఇక్కడ నేను చేశాను ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 3.125. ఓకేనా, ఇది మనం డివైడ్ చేసిన తర్వాత 3.125 అంటే 3 మొక్కలు. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఫార్ములా మొత్తం చేసిన తర్వాత ఇక్కడ 3.25 అని ఉంది, 3.125 అని ఉంది కదా. మీకు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం పెట్టాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ పాయింట్స్లో ఆడకుండా డైరెక్ట్గా 3 లేదనుకుంటే మనం కనిపించడానికి 3.125 అంటే పాయింట్ అనేది పెట్టకుండా 3.125 ఓకే, లేదంటే 3 అని, లేదంటే 3.1 అని, 3.12 అని ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం ఇప్పుడు చూస్తుంటే మనకి పాయింట్ ఉంది కనుక, సో మనకి పాయింట్ తర్వాత ఏమి మనకి లెక్కలోకి రావు డైరెక్ట్ చూసుకుంటే. సో మనకి ఇక్కడ మనకి 3 మొక్కలు అనేది వస్తాయి. ఓకేనా గైస్, ఇక్కడ మనకి ఇచ్చిన మొక్కజొన్న 80x40 సెంటీమీటర్ల దూరంలో విత్తినచో చదరపు మీటర్లకి ఎన్ని మొక్కలు వస్తాయి అంటే 3 ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇలా 3 ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఇంకా మరి కొన్ని ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాము. ఓకేనా, మీకు ఈ ప్రాబ్లంలో
ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మూడు మొక్కలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం చదరపు మీటర్లకి ఈ డిస్టెన్స్లో నాటుకుంటే చదరపు మీటర్కి మూడు ప్లాంట్స్ వస్తాయి కదా, దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని 4000 చదరపు మీటర్లకి ఏంటనేసి అంటే ఎకరాకి ఎన్ని మొక్కలు వేస్తాయో కూడా మనం చెప్పేసుకోవచ్చు. ఓకే, అదే ఒకవేళ ఒక హెక్టార్కి అడిగాడు అనుకో, హెక్టార్కి అడిగినా మనం చేయొచ్చు. ఇక్కడ ఎకరాకి ఎన్ని చదరపు మీటర్లు, 4000 చదరపు మీటర్లు కదా. సో ఎకరాకి 4000 చదరపు మీటర్లు అంటే హెక్టార్ అంటే ఎంత, 2.5 ఎకర. సో మనకి ఇది 2.5 ఎకర అంటే అప్పుడు ఇది 10000 చదరపు మీటర్లు అనేది అవుతుంది. ఓకేనా, ఇదే డిస్టెన్స్తో ఇస్తే మనం 10000 చదరపు మీటర్లు చేయాలనుకోండి, చేసేయచ్చు, ఇంటూ 3 ఏసెస్ అయిపోతుంది. ఓకే, అలా ఈ ప్రాసెస్ కనుక మీరు కానీ నేర్చుకుంటే మనకి ఏ లెక్కైనా సింపుల్గా చేయొచ్చు. గైస్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఒక లెక్క ఇచ్చాడు అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇది సెంటీమీటర్లో ఉందా మీటర్లో ఉందా. ఓకేనా, సెంటీమీటర్లో ఉందా మీటర్లో ఉందా చూసుకోవాలి. సెంటీమీటర్లో ఉంటే మార్చుకోవాలి, మీటర్లో ఉంటే మాత్రం మార్చుకుని సంవత్సరాలు. ఓకే, సెంటీమీటర్లో ఉంటే డైరెక్ట్గా మనం ఫార్ములా వేసుకుని చదరపు మీటర్లు అడిగాడా లేకపోతే ఒక హెక్టార్కి అడిగాడా లేకపోతే ఒక ఎకరాకి అడిగాడా మనం చూసేసుకొని డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది చూసేసుకోవచ్చు. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంకేం కలిసి నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. 29 డిగ్రీల వద్ద గాలిలో తేమ 24 గ్రాములు ఉన్నది. అదే గాలి అదే ఉష్ణోగ్రత వద్ద సంతృప్త దశకు రావాలంటే 32 గ్రాముల నీటి ఆవిరి కావాలి. సో అప్పుడు సాపేక్ష ఆర్ద్రత ఎంత పర్సంటేజ్ ఉంటుంది? సో గైస్, మనం 2 లెక్క చూసుకున్నట్టయితే సాపేక్ష ఆర్ద్రత గురించి ఇప్పుడు మనం లెక్క చూద్దాము. ఓకే, లెక్క చదివాం కదా, 29 డిగ్రీల వద్ద గాలిలో తేమ 24 గ్రాములు ఉంటే అదే గాలిలో అదే ఉష్ణోగ్రత వద్ద సంతృప్త దశ చేరాలంటే 32 గ్రాములు నీటి బరువు అనే నీటి ఆవిరి అనేది కావాలి. సో అలా నీటి ఆవిరి అనేది కావాలి కదా, అలాంటప్పుడు సాపేక్ష ఆర్ద్రత ఎంత ఉంటుంది అంటున్నాడు. సో గైస్, చూసుకుంటే మనం ఈ యొక్క సాపేక్ష ఆర్ద్రత యొక్క ఫార్ములా వచ్చేసరికి గాలిలో తేమ బరువు బై నీటి ఆవిరి బరువు ఇంటూ 100గా చెప్పుకుంటాము. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మన ఎగ్జామ్లో సాపేక్ష ఆర్ద్రత ఫార్ములా ఏంటని కూడా అడగచ్చు. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి గైస్. చూసుకుంటే గాలిలో తేమ బరువు ఎంత, 24 గ్రాములు. ఓకే, నీటి ఆవిరి బరువు 32 గ్రాములు. ఓకేనా, ఇంటూ 100. సో ఇక్కడ చూసుకుంటే 24 × 100 2400 బై 32. ఓకే గైస్, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 75 వచ్చింది. ఇంకోటి ఇక్కడ చేసిన చూడండి క్యాలిక్యులేషను, ఇక్కడ గమనించండి. ఓకేనా, 32 ఏళ్ళు 240 తీసేస్తే 16, ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఓకే, 32 × 5 = 160. సో 0 వచ్చేస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంటి, 75%. ఓకే గైస్, ఇది మనం చూస్తుంటే ఇది సంతృప్త దశకు చేరినప్పుడు నీటి ఆవిరి కావాలి. ఓకే, సో 24 గ్రాములు ఉంది గాలిలో తేమ, అలాంటప్పుడు అదే ఉష్ణోగ్రత వద్ద సంతృప్త దశకు చేరాలంటే 32 గ్రాములు నీటి ఆవిరి కావాలి కదా. అలాంటి టైంలో సాపేక్ష ఆర్ద్రత అనేది 75% అనేది ఉంటుంది. ఓకే గైస్, ఇదిగోటి 75% అనేది సాపేక్ష ఆర్ద్రత ఉంటుంది. చూసారు కదా సాపేక్ష ఆర్ద్రత గురించి నేర్చుకున్నాం. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే ఓకే గైస్. సో గైస్, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ తోటి నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైన్ అండ్ బాయ్ బాయ్ నౌ.